ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. డోంట్ బీ యోక్డ్ టుగెదర్ విత్ అన్బిలీవర్స్, ఫర్ వాట్ డూ రైచియస్నెస్ అండ్ వికెడ్నెస్ హ్యావ్ ఇన్ కామన్, ఆర్ వాట్ ఫెలోషిప్ కెన్ లైట్ హ్యావ్ విత్ డార్క్నెస్. 2 కొరింథియన్స్ 6:14. ఈరోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకొని యేసుక్రీస్తు రక్తములో మనము కడగబడినటువంటి మనము, పరిశుద్ధపరచబడినటువంటి మనము, నీతిమంతులముగా జీవిస్తున్న వారము, మన యొక్క చీకటి కార్యములన్నింటినీ వదిలి వెలుగులో జీవిస్తున్న వారముగా ఉన్నాము. అటువంటి పరిశుద్ధమైన జీవితమును జీవిస్తున్న మనము అవిశ్వాసులైన వారి చెడు క్రియలలో మనము పాలిభాగస్థులుగా ఉండకూడదు. చెడు వ్యసనాలు, చెడు వ్యాపారాలు చేస్తున్న వారితో మనము సాంగత్యము చేయకూడదు, అనగా స్నేహము చేయకూడదు. చీకటిలో ఉంటూ పాపపు పనులు చేస్తున్న వారితో మనం కలిసి వెళ్ళకూడదు. ప్రభు అంటున్నాడు, వెలుగు సంబంధులైన మీకు చీకటి సంబంధులతో ఏమి పొత్తు అని. దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మన యొక్క ప్రవర్తనను గూర్చి, విశ్వాసులు ఏ విధంగా ఉండాలి అన్న దాన్ని గూర్చి మాట్లాడుటకు ఇష్టపడుతున్నారు. లేఖనములు ఈ విధంగా సెలవిస్తున్నాయి, వారితో అనగా అవిశ్వాసులైన వారితో మనము నిబంధన చేసుకొనకూడదు అని, వారిని కరుణింపకూడదు అని, నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారుణ్ణి నీ కుమార్తెకి ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అని. అంటే విశ్వాసులైన మనము ఏ విధమైన పరిశుద్ధతతో జీవించాలో, ఏ విధంగా ఉంటే మనము కానీ మన పిల్లలు కానీ తప్పిపోకుండా నిత్య రాజ్య మార్గంలోనే ఉంటారని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. లేదు, నేను బైబిల్ చదువుతా, దేవుని పాటలు పాడుతా, అదేవిధంగా సినిమా పాటలు కూడా పాడుతా, ప్రభు బల్ల స్వీకరిస్తా, అలానే బయట దుష్ట స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తా అంటే దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరించడు. అందునిమిత్తమునే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు దయ్యముల పాత్రలోనిది, ప్రభువు పాత్రలోనిది కూడా త్రాగనేరరు, మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టము లేదు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి నీవు పరిశుద్ధతతో జీవిస్తేనే ఇష్టము. ఈ లోకమునకు వేరుగా ఆయన బిడ్డల వలె జీవిస్తేనే దేవుడు మన యొక్క ప్రార్థనలు వింటాడు, మనకు కావలసింది ప్రతిదీ అనుగ్రహిస్తాడు. అందును బట్టి దేవుని బిడ్డగా ఉన్న నీవు ఆ విధంగానే జీవించు. మరలా పాత స్నేహాలు, పాత అలవాట్లు జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవించు. అయితే కొన్నిసార్లు నీవు దేవునిలోనే, దేవునితోనే నడవాలి అనుకున్నప్పటికీ అపవాది నిన్ను నడవనీయడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనివ్వకుడి, చెడ్డవారితో స్నేహము చేయకుడి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి గాని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని. దేవుని వాక్యము చదువుతున్న మనము ఎప్పుడూ మన మనస్సులో అనుకోవాలి, నేను దేవుని బిడ్డను, నేను యేసయ్య వలన రక్షించబడిన వ్యక్తిని, నేను మరలా పాత వ్యక్తి వలె జీవించకూడదు అని. అందునిమిత్తమునే కీర్తనకారుడు పాడుతున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్సులు కూర్చుండ చోట కూర్చుండక, దేవుని లేఖనములను దివారాత్రములను ధ్యానించాలి, అట్టివాడు ధన్యుడగును. మరొక వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని. నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పిల్లలు మంచివారే కావచ్చు, నీ స్నేహితులు మంచివారే కావచ్చు, నీ అన్నదమ్ముళ్ళు, నీ అక్క చెల్లెళ్ళు మంచి నడవడి కలిగి దేవునిలోనే ఎదుగుతున్న వారే కావచ్చు, అయినప్పటికీ వారి స్నేహితులు ఎలాంటి వారో అనేది మనము గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వారి స్నేహితులు చెడు అలవాట్లను కలిగిన వారైతే, చీకటి క్రియలు జరిగించు వారైతే, దొంగతనము వ్యభిచారము చేసేవారైతే, ఏదో ఒక రోజు మనవారు కూడా తప్పిపోయే ప్రమాదము తప్పనిసరిగా ఉంటుంది. మావాడు మంచివాడు, మా పిల్లలు మంచివారు, అలా ఎప్పటికీ మారిపోరు అనడానికి వీల్లేదు. ఈ లోక ఆనందాలు, ఆశలు వారిని దుష్టత్వంలోనికి నడిపిస్తాయి. అంతేకాదు, దుష్టులైన వారు చెడు కార్యాలు చేసేవారితో మనము తిరుగుతున్నప్పుడు మనం ఏమి చేయకపోయినా ఆ నిందలు, ఆ గొడవలు, ఆ చెడ్డ పేరు మన
మనకు కూడా వస్తుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవైనా కావచ్చు, నీ బిడ్డలైనా కావచ్చు, నీ సహోదరి సహోదరులైనా కావచ్చు, ఎవరైనా దుష్టుల క్రియలో పాలు పంచుకోవద్దు. అసలు వారితో సహవాసమే వద్దని దేవుడు ఈ లేఖనముల ద్వారా మనందరినీ హెచ్చరిస్తున్నాడు. అందును బట్టి దేవుని వాక్యమునకు లోబడి ఆయన చెప్పిన విధంగా జీవిస్తూ ఎప్పుడూ క్షేమంగాను పరిశుద్ధతతోనూ నడుచుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీ రక్తములో మమ్మల్ని కడిగిన దేవా, పరిశుద్ధపరిచిన మహాప్రభువ, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. అయా మరి తండ్రి, అవిశ్వాసులైన వారి చెడు క్రియలలో మేము పాలి భాగస్థలముగా ఉండకూడదని, చెడు వ్యసనాలు చెడు వ్యాపారాలు చేస్తున్న వారితో మేము సాంగత్యము చేయకూడదని, అయా లోక స్నేహము మీతో వైరమని, అయా మీరు తండ్రి ఈ రోజున మాకు తండ్రి వాక్యము ద్వారా తెలిపిన విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి మీకు వందనములు ప్రభువా. నా తండ్రి అయా మరి రోజున నా తండ్రి వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేశారు. మీ పరిశుద్ధమైనటువంటి అయా నిత్య మార్గములోనే మేము నడుచుకోవడానికి మాకు తండ్రి కృపను అనుగ్రహించండి. చెడువారితో కోపచిత్తునితో మేము సహవాసము చేయకుండా, దుష్టులు ఉన్న చోట తండ్రి మేము ఉండకుండా మా యొక్క హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప మీ కనికర హస్తము వారిపై ఉంచండి ప్రభువా. అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. అదేవిధంగా కృంగిపోయిన బిడ్డలను లేవనెత్తండి. అయా ఏ పనులైతే బిడ్డలు చేస్తున్నారో ఆ పనులన్నిటిలో బిడ్డలకు తోడుగా ఉండండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును ఇవి అనుభవించదు అన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. అయ్యా కూలి పని చేసుకునే వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని ఆశీర్వదించండి, బిజినెస్ చేస్తున్న వారిని తండ్రి దీవించి బలపరచండి. అదేవిధంగా నా ప్రభువా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకొని పోయారో వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభువా. ప్రతి అపవాది క్రియలను యేసు నామములో లయపరచండి, సంపూర్ణ స్వస్థత ప్రభువా. అయా ప్రతి నర నరములో ఎముకలో ప్రభువా వారికి మీ యొక్క బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనతను తీసివేయండి. ఎక్కడైతే వారు బలహీనులుగా ఉంటారో అక్కడే మీ యందు బలవంతులు నా ప్రభువా. నా తండ్రి అట్టి ధైర్యమును బిడ్డలకు మీరు ప్రసాదించండి. అదేవిధంగా ప్రభువా మారు మనసు లేక ఉన్న బిడ్డల హృదయాలను మార్చండి. కఠినమైపోయినటువంటి హృదయాలు ప్రభువా, బండ వంటి హృదయాలను మీరు మార్చమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా త్రాగుడు వ్యసనాల నుండి, ఆయా పాపపు కార్యాల నుండి వారికి యేసు నామములో విడుదల దయచేయండి. కుటుంబములో శాంతిని సమాధానాన్ని దయచేయండి, సఖ్యతను దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో తొలగించండి. అయ్యా బాధ్యత లేనటువంటి తండ్రి వారిగా కుటుంబంలో ప్రవర్తిస్తుండగా వారి హృదయంలో మార్పును తీసుకురమ్మని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున మరి తండ్రి వారి జీవితంలో ఏ మేలు తండ్రి జరగక అయ్యా అన్ని నష్టాలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. మీ వాక్కును వారి వద్దకు పంపమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి యేసు నామంలో విడుదల దయచండి. వారి పక్షాన మీరు న్యాయమును తీర్చండి ప్రభువా. మరి తండ్రి న్యాయాధిపతివైన దేవుడవు ప్రభువా, బిడ్డల పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ పరిచర్య చేస్తున్న దైవజనులు దైవజనురాలందరినీ కూడా దీవించండి. వారి గర్భఫలమును ఆశీర్వదించండి. అయ్యా బిడ్డల చదువుల్లో మీరు వారికి తోడుగా ఉండండి. వారి సంఘాన్ని తండ్రి విస్తరింపచేయండి. వారు తండ్రి మీ అందు ప్రయాస పడుచుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు ప్రభువా. తగిన ప్రతిఫలమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేశాన్ని అధికారులను దీవించండి, వారిని ఆశీర్వదించండి. దేశ రాజకీయ నాయకులకు తగిన జ్ఞానమును ప్రసాదించండి ప్రభువా. వారిని తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకోమని ప్రభువా. దేశాన్ని ఎలా పాలించాలో మీ జ్ఞానంతో వారిని నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా మా భారతదేశము చుట్టూ మీ యొక్క కాపుదల దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయ్యా ఒంటరిగా ఉంటుండగా ప్రభువా, ఒంటరి అయిన వాడు 1000 మంది అగునన్నావు ప్రభువా.
బలాన్ని ఆ శక్తిని బిడ్డలకు మీరే దయచేయండి పని చేసుకోవడానికి సామర్థ్యతను మీరు అనుగ్రహించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ కుటుంబంలో సమృద్ధిని క్షేమాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.